తెలంగాణ క్యాబినెట్ భేటీ రేపు జరగబోతోంది. అయితే అదే రోజున ముందుగా నిర్ణయించుకున్న దాని ప్రకారం అపెక్స్ కౌన్సిల్ భేటీ జరగాల్సి ఉండే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ సమస్య పైన. కానీ ముఖ్యమంత్రి ముందుగా నిర్ణయించుకున్న అధికారిక కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి 20 తేదీకి వాయిదా వేయమని రిక్వెస్ట్ చేసుకున్నారు. సో ఈ 15 రోజుల గడువును పెంచడాన్ని చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా రంగారెడ్డి, మహబూబ్ నగర్, దక్షిణ తెలంగాణకు సంబంధించిన నేతలైతే తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అంతగా చేసే పని ఏముంది, ఈ దక్షిణ తెలంగాణ ఎడారి చేసే ఒక పెద్ద కుట్ర జరుగుతోందని. ఇంకొక వైపు కేటీఆర్ మాట్లాడుతున్నారు, బీజేపీ నాయకులు అనవసరంగా ఎగిరెగిరి పడుతున్నారు, వాళ్ళ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని కేటీఆర్ అంటున్నారు. ఈ రెండు ఇష్యూస్ పైన మాట్లాడదాం. నాతో పాటు బీజేపీ సీనియర్ నాయకురాలు డీకే అరుణ గారు ఉన్నారు. నమస్తే అరుణ గారు. నమస్తే అమ్మా. సో ముందుగా మనం ఈ అపెక్స్ కౌన్సిల్ సమావేశం గురించి మాట్లాడదాం. పోస్ట్ పోన్ చేశారు 20th కి, ముఖ్యమంత్రి బిజీగా ఉన్నానని. బట్ రేపు ఒక కేబినెట్ భేటీ కూడా జరగబోతోంది. సో మీరు మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన నాయకురాలిగా, రాష్ట్ర స్థాయి లీడర్ గా ఏం చెప్తారు, ఏమంటారు? ఇది కేసీఆర్ గారికి అపెక్స్ కౌన్సిల్ కి వెళ్ళి ఈ సమస్యని, ఆ భేటీకి వెళ్ళి సమస్యని పరిష్కారం చేయాలనేటటువంటి చిత్తశుద్ధి లేదు. ముఖ్యమంత్రి గారికి మాటలతోనే ఈ ప్రాజెక్టులు కానీ వీటి కానీ కడుపు నింపాలి, ఎక్కడ మాత్రం పని చేయకుండా ఉట్టి మాటలతోనే సమయాన్ని దాటవేసేటటువంటి కార్యక్రమం ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. అపెక్స్ కౌన్సిల్ భేటీ జరగడం లేదు అని ఒకవేళ ఆలస్యం అవుతుంటే దాని మీద ఒత్తిడి తీసుకొచ్చి తొందరగా అపెక్స్ కౌన్సిల్ భేటీని ఏర్పాటు చేయండి, అవతల పోతిరెడ్డిపాడు కెపాసిటీని పెంచుకుంటున్నారు, రాయలసీమ లిఫ్ట్ను కొత్తగా ఏర్పాటు చేస్తున్నారు, అదనంగా 3 టీఎంసీలు అంటున్నారు, 3 టీఎంసీలు కాదు దాదాపు 8 టీఎంసీలు అదనంగా పోయేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే శ్రీశైలం వాటర్ నుంచి ఆ పెద్ద ఎత్తున రాయలసీమకు నీళ్లు వెళుతున్నటువంటి నేపథ్యంలో మరి శ్రీశైలంలో రేపు కృష్ణానది నీళ్ళని, యాక్చువల్ కృష్ణా వాటర్ పెన్నా నదికి ఎలాంటి అధికారం లేకపోయినా, చట్టంలో ఏమాత్రం కూడా కృష్ణా నీళ్లను మళ్లించడానికి అవకాశం లేకపోయినా గతంలోనే తరలించిన నేపథ్యంలో, ఇంకా పెద్ద ఎత్తున ఇప్పుడు తరలిస్తున్నటువంటి నేపథ్యంలో ఆబ్జెక్షన్స్ చెప్పి తను ఇమ్మీడియట్ గా మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వారేమో చాలా స్పీడ్ గా ప్రాజెక్టును చేపట్టాలని ముందుకెళ్తుంటే మరి ముఖ్యమంత్రి గారు దాని విషయంలో మౌనంగా ఉండి నేను కోర్టుకు వెళ్తున్నా, నేను కోర్టులో వేస్తాను, ఎట్టి పరిస్థితులు ఆపుతానటువంటి గతంలో ఒక మాట మాట్లాడి ఊరుకున్నారు. మరి ఇప్పుడేమో మళ్ళీ నేను అపెక్స్ కౌన్సిల్ ఒక్క చుక్క నీటిని కూడా మేము వదులుకోమని ఒక పక్క మాట్లాడుతున్నారు, మరో పక్కనేమో ఒక చుక్క నీటిని వదులుకోము అంటారు, మరి ఆ పక్కనేమో టెండర్లు చేసుకొని అడ్వాన్స్ గా ముందుకెళ్ళిపోయేటటువంటి పరిస్థితి ఉంటే దాన్ని ఆపే ప్రయత్నం గాని ఎక్కడ కూడా చేయకపోగా అపెక్స్ కౌన్సిల్ భేటీని కూడా 5వ తేదీకి కేంద్ర ప్రభుత్వం డేట్ ఇస్తే దాన్ని అదే రోజు నేను చాలా బిజీగా ఉన్నాను నేను రాలేను, 20వ తేదీ తర్వాత మీరు మీ భేటీ ఏర్పాటు చేయండి, ఇప్పుడు రాలేనటువంటి విధంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు అంటే అదే రోజు ఆ మీటింగ్ డేట్ వచ్చిన తర్వాత కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని మరి అంత అర్జెంటుగా కేబినెట్ ఏర్పాటు చేసుకున్న ఆయన పొద్దున పూట కేబినెట్ పెట్టుకోవచ్చు, లేదా ముందు రోజు కేబినెట్ పెట్టుకోవచ్చు, 5వ తేదీ నాడు సమావేశంలో పాల్గొనొచ్చు. భేటీలో అంత మొత్తం ఇప్పుడు అంతా కంప్లీట్ గా జూమ్ లోనే, వెబ్ లోనే కదా, వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే మీటింగ్ సమావేశాలు కూడా జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వెళ్లాల్సినటువంటి అవసరం కూడా ఇక్కడ ఏం లేదు, వారు ఇక్కడ నుంచే మీటింగ్లో పాల్గొనొచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ నుంచే పాల్గొనొచ్చు, వీరి ఇద్దరి మధ్యలో సమ్ అండర్స్టాండింగ్ ఉండబట్టే ఈ యొక్క మీటింగ్ ని వాయిదా వేయాలనేటువంటి ఉద్దేశంతో అంత లోపల అవతల టెండర్లు పూర్తయిపోతాయి, ఇంకా అడ్వాన్స్ గా పనులకు వెళ్ళిపోవచ్చు అనేటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తా ఉంటే మరి ఇక్కడ ముఖ్యమంత్రి గారేమో 5వ తేదీ సమావేశాన్ని వాయిదా వేయాలని ఒక పక్క కోరి, ఓ పక్క కేబినెట్ ని అత్యవసరంగా కేబినెట్ ఎంతో అవసరం ఉన్నట్టు ఉన్న పళంగా ఇప్పుడు సెక్రటరియట్ భవన నిర్మాణం గురించి డిస్కషన్ చేయడమే గొప్ప చాలా ఇంపార్టెంట్ అన్నట్టుగా వారు అంటే మొన్న ఎజెండా వచ్చింది పేపర్లు, అంటే వాళ్ళ నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి అంశాలపై చర్చ ఉంది అంటున్నారు. సెక్రటేరియట్ న్యూ డిజైన్, ఆ బిల్డింగ్ దానికి అప్రూవల్, వీటిపైన కూడా ఒక డిస్కషన్ ఉంది. వారి పత్రికల్లో వచ్చినటువంటి అంశాలు ఎజెండాలో ఏముండబోతున్నాయంటే సెక్రటరియట్ నిర్మాణం ఉండబోతుంది, అదే విధంగా కరోనా మీద డిస్కషన్. కరోనా అనేది వాళ్ళకి లీస్ట్ బాదరేషన్ అయిపోయింది ఈ ప్రభుత్వానికి. కరోనా COVID-19 అనేటటువంటిది చాలా లీస్ట్ బాదరేషన్ అయిపోయింది. ఈ రోజు దాన్ని పట్టించుకోకపోవడం వలన ఈరోజు దారుణంగా మారిపోయింది రాష్ట్రంలో. కానీ ముఖ్యమంత్రి చాలా క్లియర్ గా చెప్తున్నారు కదా, ఎట్టి పరిస్థితుల్లో మేము దీన్ని కట్టనివ్వము, మీ మాక మీరు చెప్పేది మేమే కదా, ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చింది నీళ్ల కోసం అని, ఇవాళ నీళ్లు ఇచ్చేది కూడా మేమే, మీరా మాకు చెప్పేది అని.
చాలా సంతోషం. ముఖ్యమంత్రి గారు వాళ్ళని కట్టనీయకుండా ఆపగలిగితే చాలా సంతోషం. ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే తెలంగాణ ప్రజలకు చాలా సంతోషం. కానీ ఇక్కడ ఉన్నటువంటి వాటి కనపడటం లేదు కదా. ఆయన వ్యవహార తీరు కానీ ఆయన చేస్తున్నటువంటి అంటే ఆయన వ్యవహరిస్తున్నటువంటి పద్ధతి కానీ ఎక్కడ కూడా ఆ యొక్క కాన్ఫిడెన్స్ నమ్మకాన్ని ఇవ్వడం లేదు. తెలంగాణ ప్రజలకు నమ్మకాన్ని ఇవ్వడం లేదు. ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లా, నల్గొండ జిల్లా, రంగారెడ్డి జిల్లా ఆ నమ్మకాన్ని కంప్లీట్ గా రాష్ట్ర ప్రభుత్వం కోల్పోయింది. ఈరోజు పోతిరెడ్డిపాడుకు అదేవిధంగా రాయలసీమ లిఫ్ట్ కూడా అదనంగా నీళ్లు తీసుకుపోతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ కు రెండు టీఎంసీలన్నింటిని ఉన్నదాన్ని ఒక టీఎంసీకి తగ్గించినటువంటి నేపథ్యంలో ఏ విధంగా దీన్ని అర్థం చేసుకోమంటారు ఒకసారి చెప్పండి. వాళ్ళ చిత్తశుద్ధి అనేది ఎక్కడ ఉంది? వాళ్ళ చిత్తశుద్ధి మమ్మల్ని కాదని ముందుకెళ్లే అవకాశం లేదు. మీటింగ్ ఇవ్వాలి కాకపోతే 20 తారీఖు పెడతాం, దాని వల్ల పోయేది ఏముంది, నష్టం ఏముంది అన్నది వాళ్ళు పాయింట్అవుట్ చేస్తున్నారు. 25వ తేదీ తర్వాత పెడతారా, ఇంకో తేదీ తర్వాత, 5వ తేదీన పెట్టుకున్నా మీటింగ్ పోతే నీకు పోయిన నష్టం ఏముంది? ఈ ముఖ్యమంత్రి గారికి ఏ మునిగిపోయింది? అంటున్నారు కదా ముందుగా డిసైడ్ చేసుకున్న కార్యక్రమాలు ఉన్నాయట. ముందుగా డిసైడ్ క్యాబినెట్ అనేది ముందు ఎప్పుడు క్యాబినెట్ విషయం అనేది ముందనే కదా. 5వ తేదీ నాడు అపెక్స్ కౌన్సిల్ భేటీని కేంద్ర ప్రభుత్వం రమ్మని ఆహ్వానించిన తర్వాతనే వాళ్ళు 5వ తేదీ క్యాబినెట్ మీటింగ్ అని పెట్టుకున్నారు. అంతకుముందు ఎక్కడ ఆయన ఎక్కడ సమావేశాలు, ఏం ప్రెస్ నోట్లే వస్తున్నాయి మధ్యలో చూస్తున్నాం. ఇది కేవలం ముఖ్యమంత్రి గారు నిజం మీరు చెప్తున్నారు ఇందాక వారికి చాలా మేము ఉన్నాం కదా రాష్ట్రానికి, నేను ఒకటే చెప్తున్నా ముఖ్యమంత్రి గారికి ఒక నమ్మకాన్ని ఇవ్వాలి, తెలంగాణ ప్రజలకు ఒక విశ్వాసాన్ని కలగజేయాలంటే ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పాలి. రేపు క్యాబినెట్ మీటింగ్ లో వాళ్ళు నిర్ణయం చేయాలి, తీర్మానం చేసుకోవాలి. ఒకవేళ శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడుకు గానీ లేదా రాయలసీమ లిఫ్ట్ గానీ అదనంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కనుక నీళ్లు తీసుకొని పోతే మాకు ఈ కుర్చీలో ఉండేటటువంటి అర్హత నేను కోల్పోతాను, నేను ఈ పదవిలో ఉండను, రాజీనామా చేస్తాను అనేటటువంటి విశ్వాసాన్ని ఇవ్వనండి. ఆ రోజు పోతిరెడ్డిపాడు కోసమే రాజీనామా చేసినాం, మేము ఉద్యమానికి నాంది పలికినామని చెప్పినటువంటి కేసీఆర్ గారు ఇప్పుడు అదే పోతిరెడ్డిపాడు విషయంలో, అదే రాయలసీమ నీళ్ళు తల్లించకపోతున్నటువంటి విషయంలో దాని కెపాసిటీ పెంచుతున్నటువంటి నేపథ్యంలో 203 CO ద్వారా ఇలా టెండర్లు పిలిచి అడ్వాన్స్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకెళ్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో గుడ్ రిలేషన్ ఉంది అని చెప్పుకున్నటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు ఒక విశ్వాసాన్ని తెలంగాణ ప్రజలకు ఇవ్వాలంటే మీరు చెప్పండి, ఖచ్చితంగా నేను ఆ ప్రాజెక్టును ఆపగలుగుతా, తీర్మానం చేయాలా? ఒకవేళ ఆపకపోతే రాజీనామా చేస్తా, తీర్మానం చేయాలా? తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉండేటటువంటి నైతిక హక్కును నేను కోల్పోయినాను ముఖ్యమంత్రి గారికి చెప్పమనండి. ఆ మాట చెప్తే మాకు ఇంకా అధికార ఓకే ముఖ్యమంత్రి నమ్మకం కుదురుతా తెలంగాణ ప్రజలకు కూడా. అంతే తప్ప ఊరికే ఏదో నేను చెప్తా, నేను చెప్పిందే నమ్మండి, నేను చెప్పిందే అందరు విశ్వసించండి, నేను చెప్పి మీరు ఎంత ఏది వరకు మాట్లాడినా అది వేస్ట్, మేం మాట్లాడితేనే రైట్ అనేటువంటి మాట సరైంది కాదు. బంతిని మీ కోర్టులోకి నెట్టేస్తున్నారు కదా ముఖ్యమంత్రి. ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలి, అసలు ఏం మాట్లాడట్లేదు అని మొన్న ఏదో స్టేట్మెంట్ ఇచ్చినట్టున్నారు. నేను చెప్తున్నా కదా ఆడలేక మధ్యలో ఓడినట్టు ఉంటది ఇది కేసీఆర్ గారి వ్యవహారం. ఇప్పుడు మీరు ప్రాజెక్టు ని అక్కడ ఆపలేక మీకు చాలా మంచి రిలేషన్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారితో, ఇద్దరు కూర్చొని అనేక సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు. గోదావరి జిల్లాలో కృష్ణాకి ఏ విధంగా మళ్లించాలో డిస్కషన్ జరిగినాయి. అతను ఇద్దరి మధ్యలో చాలా ఏమంటారు సహోద్భావ సమావేశాలు చాలా జరిగినాయి. మీరు ఏ సెంటర్ వాళ్ళు ఎవరు జోక్యం చేసుకోవాల్సిన పని లేదు. మీ ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని సమస్యను పరిష్కారం చేయండి. ముఖ్యమంత్రి గారు మీకు చాలా అనుభవం ఉన్నటువంటి వాళ్ళు కదా. మరి ఈ రోజు ముఖ్యమంత్రిగా కొత్తగా మొన్న అయిన 1.5 ఇయర్ అయింది జగన్మోహన్ రెడ్డి గారు, వారితో కూర్చొని మాట్లాడి ఏ విధంగా సార్ట్అవుట్ చేస్తారు, వాళ్ళకి నీళ్ళు ఎట్లా పోతాయి, మనకు నీళ్ళు ఎట్లా వస్తాయి, ఇరు రాష్ట్రాలు ఏ విధంగా సస్యశ్యామలంగా అయితే చెప్పండి. మీరు గోదావరి నీళ్ళు కృష్ణా తీసుకొస్తామన్నారు, మనం ఎక్కడుంది ఏడుంది చెప్పండి, అది ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, ఎప్పుడు తీసుకొస్తారు, ఏంటి, ఆ నీళ్ళు తెచ్చినాకనే తీసుకోమనండి, తప్పులేదు. వాళ్ళు పచ్చగా ఉండాలి, మనము పచ్చగా ఉండాలి. ఈరోజు ఓదిరెడ్డిపాడు ద్వారా గానీ అడిషనల్ గా తీసుకోబెట్టేటువంటి వాటర్ గానీ, రాయలసీమ లిఫ్ట్ గానీ, ఇదివరకే తీసుకుపోయిన వాటర్ గానీ ఇవన్నీ తీసుకుంటే తెలంగాణలో ఉన్నటువంటి కృష్ణా వాటర్ కింద ఉన్నటువంటి ప్రాజెక్ట్ అనేది ప్రశ్నార్థకమైనటువంటి పరిస్థితుంది. దాదాపు 25 లక్షల ఎకరాల సాగు నష్టపోయేటటువంటి పరిస్థితుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచన చేయాలి. వాళ్ళు ఏదో నష్టపోవాలి, రాయలసీమ వాళ్ళకు నీళ్లు వద్దు, మాకు కావాలి, మేము ఒక్కరమే పచ్చగా ఉండాలనేది కాదు. ఇక్కడ ఇరు రాష్ట్రాలు సస్యశ్యామలంగా ఉండాలన్నప్పుడు, ఇరు రాష్ట్రాలకు మా ఈరోజు ఉన్నటువంటి ఆల్రెడీ ఉన్న ప్రాజెక్టులు ఎండిపోతాయి అన్నప్పుడు వాటి పరిస్థితి ఏందని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం.
ఆల్రెడీ కట్టుకున్న ప్రాజెక్టుల గతి అయిందని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. మొన్న కేటీఆర్ మాట్లాడుతున్నారు, బీజేపీ నాయకులు ఎగిరెగిరి పడుతున్నారు, వాళ్ళ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ప్రతిదీ మాట్లాడాల్సిన అవసరం లేదు, టిఆర్ఎస్ నాయకులు ఎక్కువగా సైలెంట్ గా ఉండండి అని. ఇక్కడనే అర్థమైపోవాలా, కేటీఆర్ గారికి ఎక్కడో పుట్టుతుంది కాబట్టి, కరు జీవ గుట్టినట్టు అవుతుంది కాబట్టి, ఎక్కడో భయం స్టార్ట్ అయింది కాబట్టి బీజేపీని పట్టించుకోవద్దు అనేటటువంటి మాటలు మాట్లాడుతున్నారు కేటీఆర్ గారు. బీజేపీని పట్టించుకోవద్దు వాళ్ళు మాట్లాడుతుంటారు అంటే బయట చెప్పాల్సిన పని లేదు, నిజంగా వాళ్ళు పట్టించుకునే అవసరం లేకుండా బయట చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఈరోజు వాళ్ళ భయం అంతా కూడా, ఈరోజు ఆ గ్యాప్ అంతా కూడా బీజేపీ తీసుకుంటా ఉంది కాబట్టి, తెలంగాణ ప్రజలు ఆల్టర్నేట్ గా బీజేపీ రావాలని కోరుకుంటున్నటువంటి సమాచారం వాళ్ళకు ఉండబట్టే, క్షేత్రస్థాయి నుంచి కూడా వాళ్ళకి ఆ సమాచారం వస్తుండబట్టే, కాంగ్రెస్ పార్టీతో లోపల కుమ్ముక్కై ఒకరికొకరు అండర్స్టాండింగ్ తో కాంగ్రెస్ పార్టీని బలంగా చేయండి, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయండి అనేటువంటి ధోరణిలో వాళ్ళు మాట్లాడారు. అంటే ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళేమో మీ ఇద్దరు అంటారు, మీరేం వాళ్ళకి అంట కడతారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా కానీ కాంగ్రెస్ లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకే లోపాయకారి ఒప్పందాలు ఉన్నాయి, చాలా మంది నాయకులకు అక్కడ ఒప్పందాలు ఉన్నాయి. ఈరోజు వాళ్ళకు వాళ్ళకు ఒక ఒప్పందం అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి కాంగ్రెస్ ని ఆ స్ట్రాంగ్ గా ఉంచితేనే టిఆర్ఎస్ కి లాభం, లేకపోతే నష్టపోతాం అనేటువంటి భయంతోనే కాంగ్రెస్ ని పట్టించుకోండి బీజేపీని పట్టించుకోవద్దండి అని చెప్తున్నాడు. అంటే ఇండైరెక్ట్ గా ఏం చెప్తున్నాడు అంటే, మీరు బీజేపీకి బీజేపీ కనుక ఏదైతే బలమైతే మనం నష్టపోతాము, కాంగ్రెస్ పోయినా నష్టం లేదు అనేటటువంటి స్పష్టమైన మాట కేటీఆర్ గారి నోటి నుంచే వచ్చింది. అంటే వాళ్ళకి భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ బలమైనటువంటి పార్టీగా క్షేత్రస్థాయి నుంచి ఎదగబోతున్నటువంటి ఒక వాళ్ళకి ఒక సమాచారం ఉండబట్టే, ఆ విధమైనటువంటి వార్తలు ఆయన చెవులకు తాగుతున్నబట్టే ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా బీజేపీ పార్టీని ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయం, కాంగ్రెస్ పార్టీకి స్థానం లేదు, ఆ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కోల్పోయింది, విశ్వాసాన్ని కోల్పోయింది, అది టిఆర్ఎస్ పార్టీ కూడా చాలా బాగా తెలుసు. కాబట్టి ఆ ఈరోజు బీజేపీ పార్టీ బలంగా ప్రజల లోపల విశ్వాసాన్ని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చాలా బలమైనటువంటి నమ్మకాన్ని విశ్వాసాన్ని క్షేత్రస్థాయికి ఉన్నటువంటి ప్రజలు కూడా ఈరోజు రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వం చెప్పగలుగుతారా కాంగ్రెస్ టిఆర్ఎస్ ఒకటే అని అనడానికి? కాంగ్రెస్ ఒకరినొకరు మెచ్చుకున్నారు ఎందుకంటే బాహాటంగా కాంగ్రెస్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారు మెచ్చుకున్నారు, కేటీఆర్ గారు కాంగ్రెస్ ప్రెసిడెంట్ మెచ్చుకున్నారు, వీళ్ళు ఒకరినొకరు మెచ్చుకుంటున్నారు, కాంగ్రెస్ ని ఇచ్చేయండి అని చెప్తున్నారు. దాంట్లో ఏముంది చాలా క్లియర్ కదా, ఇంకేముంటుంది చెప్పండి. ముందు నుంచి ఉన్నదేనా, మీరు ఉన్నప్పటి నుంచి ఉన్నదేనా, తర్వాత వచ్చిందా? చాలా మందికి వారితో అండర్స్టాండింగ్స్ ఉన్నాయి, టిఆర్ఎస్ పార్టీ నాయకులతో చాలా మందికి, కాంగ్రెస్ వాళ్ళకి 100% ఉన్నాయని నేను చెప్పను, చాలా మందికి వారితో సంబంధాలు ఉన్నాయి. అబౌ 50% అంటారా? మోర్ దెన్ 50%. ఓకే. సో ఓవరాల్ గా ఇప్పుడు జరుగుతున్న కొన్ని విషయాలు మనం పరిగణలోకి తీసుకుంటే, మహబూబ్ నగర్ లో మీరు అదే జిల్లాకు సంబంధించిన నాయకురాలు కాబట్టి, ఇసుక మాఫియా విషయంలో చాలా దారుణాలు జరుగుతున్నాయి అక్కడ. మొన్న తిరుమలాపూర్ అనే గ్రామంలో అక్రమ ఇసుక రవాణాను అడ్డుకున్న ఒక 38 సంవత్సరాల యువకుణ్ణి అదే లారీ కింద తొక్కి చంపేశారు. అదేవిధంగా నేను ఒక డిస్కషన్ చేశా అక్కడ, నేను సైతం అనే ఒక ప్రెసిడెంట్ సామాజిక కార్యకర్త వెలుగులోకి తెచ్చిన అంశం ఏంటంటే, May 3rd ఒక ఇద్దరు యువకుల్ని స్థానిక ఎంపీపీకి సంబంధించిన వెహికల్ టిప్పర్ గుద్దేసి చంపేస్తే ఇప్పుడు అది వెలుగులోకి వచ్చింది. అంటే ఇలాంటి దారుణాలు ఎన్నో జరుగుతున్నాయన్నది కనబడుతోంది. మొన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు కూడా స్పందించారు, ఖచ్చితంగా మేము ఇసుక మాఫియాని అరికడతాం, కానీ దీన్ని భూతద్దంలో పెట్టి మిగతా ప్రతిపక్ష విపక్షాలు చూస్తూ ఉన్నాయి, గత ప్రభుత్వంలో 60-70 కోట్లే వస్తే ఇప్పుడు 3-4 వేల కోట్లు మేము ఆదాయం రాబడుతున్నాం ఇసుక ద్వారా అని మంత్రి మాట్లాడారు. ఏం జరుగుతుందండి అసలు ఇసుక గురించి? ఇక్కడే ఉంది పెద్ద మర్మం, ఏదో ప్రభుత్వ ఖజానాకు ఆదాయం వస్తుంది అనేటటువంటి ఒక మాట చెప్పి ఆ ఆదాయం పేరు చాటున దానికి 4 ఇంతలు టిఆర్ఎస్ నాయకులు దోచుకుంటున్నారు తెలంగాణ యొక్క ఇసుక మాఫియా. తెలంగాణలో ఉన్నటువంటి మెజారిటీ టిఆర్ఎస్ నాయకులకంతరికి కూడా ఇసుక వ్యాపారంతో సంబంధాలు ఉన్నాయి. ప్రతి జిల్లాలో కూడా ఈరోజు ఇసుక మాఫియాలో కీలకమైనటువంటి వెనక మద్దతుదారులు ఎవరు అంటే ఉన్నటువంటి టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు, నాయకులు, వివిధ
వివిధ స్థాయిలో ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులు. మొన్న మావునారులో జరిగినటువంటి వెంకటాపూర్ తిరుమలాపూర్ సంఘటననే కాకుండా ఇట్లాంటి అనేక సంఘటనలు జరిగినాయి. మన మూస చెప్పిన మూసాపేట దగ్గరే కావచ్చు, లేదా ఇంకా అనేక చోట్ల కొత్తకోట మండలంలోనే కావచ్చు, ప్రతి నాగర్నూలు జిల్లాలోనే కావచ్చు, ఇట్లా అనేక జిల్లా వ్యాప్తంగా ఎక్కడ తీసుకున్నా, ఏ మూలకు తీసుకున్నా, ఎక్కడ పోయినా టిఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున అనుమతులు లేకుండా వావులలోంచి ఇసుకంది మట్టి ధరలు ఇచ్చి అక్కడ గ్రౌండ్ వాటర్ తగ్గుతుందని ఆ చుట్టుపక్కల రైతులు అడ్డుకుంటుంటే వాళ్ళ మీద పెద్ద ఎత్తున దౌర్జన్యం చేసి పోలీసులను అడ్డం పెట్టుకుని భయభ్రాంతులకు గురి చేస్తూ రెవెన్యూ అధికారులను పోలీసు అధికారులను పూర్తిగా అడ్డంగా పెట్టుకుని వాడుకుంటూ వాళ్ళు వీళ్ళు కలిసి మొత్తం అధికార పార్టీ నాయకులు అధికారులు మొత్తం కుమ్ముక్కై ఈరోజు ఇసుక మాఫియాను అంటే ఇసుక మాఫియా పెద్ద ఎత్తున ఇంత పెద్ద ఎత్తున అసలు ఇసుక మీద వేల కోట్లు అంటే వేల కోట్ల ధనాన్ని ఈరోజు టిఆర్ఎస్ పార్టీలు మూల ఆర్జితంగా ఈరోజు అని చేసుకున్నారు. వాళ్ళు ఎవరికి కంటి కనపడకుండా దోస్తున్నటువంటి దోపిడీ తెలంగాణలో ప్రాజెక్టుల పేరు మీద ముఖ్యమంత్రి వారి కుటుంబ సభ్యులు దోస్తుంటే కింది స్థాయిలో ఎక్కడ పడితే ఎక్కడ దొరికితే ఎంత దొరికితే అంత టిఆర్ఎస్ నాయకులు దోస్తున్నారు. మొత్తం అందరికి మే అందరికి దాంట్లో సంబంధాలు ఉన్నాయి టిఆర్ఎస్ నాయకులకు, అందరికి టిఆర్ఎస్ ఎమ్మెల్యేలకు, టిఆర్ఎస్ మంత్రులకు, ప్రతి ఒక్కరికి దాని కింద ఎంపీపీలు కానీ జెడ్పీటీసీలు కానీ వివిధ స్థాయిలో ఉన్నటువంటి నాయకులు చాలా మందికి దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది. వాళ్ళ ఇది లేకుండా ఎక్కడ కనుసంధానం లేకుండా ఒక్క ఎక్కడైనా ఓ చిన్న ఇసుక ట్రాక్టర్ ఎవరైనా మామూలు ఒక వ్యవసాయదారుడో ఇల్లు కట్టుకుంటాడో తీసుకపోతే ఎంబడే ట్రాక్టర్లను సీజ్ చేసి రకరకాలుగా వాళ్ళని హెరాస్మెంట్ చేస్తున్నారు తప్ప వీళ్ళని తీసుకుపోయే లారీలు కనపడవు, వీళ్ళు తరలించేట టిప్పర్లు కనపడవు. ఈరోజు మొత్తం ఏక మొత్తంగా కోట్లాది రూపాయలు దోచుకుంటున్నారు, కోట్లాది రూపాయలు ఈరోజు పంచుకుంటున్నారు, అది మాత్రం కనపడదు. కానీ ఒక మామూలు వ్యక్తి సామాన్యుడు వాళ్ళ ఇంటి కోసమో లేదా ఇంకో బాత్రూమ్ కట్టుకుంటానో ఓ చిన్న ఏదైనా రూమ్ కడుతున్నామో దేనికోసం తీసుకపోయినా వాళ్ళు మాత్రం హెరాస్మెంట్ గురవుతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ డికే అరుణ గారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి తొలి వెలుగు.